ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జూన్ ఇరవై ఐదో తారీఖు మంగళవారం ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే యూఎస్లో ఐటీకి సంబంధించిన స్టాక్స్ కానీ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు ఉన్నాయి కదా వాటిలో కొంత ప్రెషర్ అనేది కనిపిస్తుంది అయితే విప్రో నెగిటివ్గా ఉంది ఇన్ఫోసిస్ పర్లేదు పాజిటివ్గా ఉంది డాక్టర్ రెడ్డిస్ పాజిటివ్గా ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ పాజిటివ్గా ఉంది బ్యాంక్స్ నుంచి కొంత పాజిటివ్ సెంటిమెంట్ ఐటీలో ఏంటంటే కొద్దిగా అన్సర్టనిటీ అనేది కనిపిస్తుంది ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా క్లోజ్ అయినాయి అనేది మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఎంసీజీ ఫైనాన్షియల్ సర్వీసెస్ రియాలిటీ నిఫ్టీ ఫిఫ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ సెక్టర్ బ్యాంక్ ఎనర్జీ ఫార్మా ఎనర్జీ దాకా అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి ఎటు వచ్చి మీడియాలో హెవీగా సెల్లింగ్ అనేది జరుగుతుంది పిఎస్సి బ్యాంక్ మెటల్స్ కమోడిటీస్ ఐటీ కొద్దిగా అంటర్ ప్రెషర్లో ఉంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మిక్స్డ్ కాంటెక్స్ కనిపిస్తుంది ఎఫ్ఎంసీజీ సెక్టారు కొద్దిగా ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర అంటే రీసెంట్గా ర్యాలీ చేసింది అండ్ ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి దాంట్లో ఆ సెక్టార్లో ఉన్న స్టాక్స్లో మంచి ఆపర్చునిటీ అయితే మనం తీసుకోవచ్చు ఇక గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూస్తే ఎస్ఎంపి ఫైవ్ హండ్రెడ్ విక్స్ రైజ్ అవుతుంది యూఎస్ మార్కెట్ కొద్దిగా వోల్టైల్గా ఉండే అవకాశం ఉంది హాంకాంగ్ యూఎస్ మార్కెట్ ప్రస్తుతానికి అయితే డౌజౌన్స్ ఇండస్ట్రీ ల్యావరేజ్ థర్టీ ఫైవ్ పాయింట్స్ పాజిటివ్గా ఉంది ఏషియా మార్కెట్ జపాన్ సౌత్ కొరియా పాజిటివ్గా ఉన్నాయి యూఎస్ ఫైవ్ హండ్రెడ్ అయితే కొద్దిగా ఫ్లాట్ బుల్లిష్ కనిపిస్తుంది ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఫ్రాన్స్ ఎందుకంటే ఫ్రాన్స్లో ఈ వారం ఎలక్షన్స్ ఉన్నాయి అక్కడ మార్కెట్స్ అన్నీ కూడా చాలా ఓలటైల్గా మూవ్ అవుతున్నాయి ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి కొద్దిగా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది యూరప్ అండ్ లండన్ జర్మన్ రష్యా నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది గ్లోబల్గా మనం చూసుకున్నట్టయితే యూఎస్కి సంబంధించిన మార్కెట్స్ కొద్దిగా బుల్లిష్గా ఉండగా యూరోపియన్కి సంబంధించిన స్టా ఏదైతే కంట్రీస్ ఉన్నాయో ఆ కంట్రీస్లో కొద్దిగా అన్సర్టనిటీ అనేది మనం చూస్తున్నాం ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ అనేది లేదు ఈరోజు మనకి సీబీ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ డేటా అనేది యూఎస్కి సంబంధించి రావడం జరుగుతుంది ఇవి ఫండమెంటల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏవైతే స్టాక్స్ ఉన్నాయో ఆ స్టాక్స్లో ఏ ఒక్క కంపెనీ కూడా ఈరోజు రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు అది ఫ్రెండ్స్ స్టాక్స్ అనేది బ్యాన్ లిస్టులకు వెళ్ళటం అనేది జరిగింది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో టవర్ జిఎన్ఎఫ్సి సేల్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ చంబల్ ఫర్టిలైజర్స్ పీఈఎల్ గ్రాన్యూల్స్ బలరామ్ చిమ్నీస్ బ్యాండ్ లిస్టులో ఉన్నాయి అండ్ ఇంతకుముందు బ్యాండ్ లిస్టులో ఉన్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అండ్ హిందుస్థాన్ కాపర్ ప్రస్తుతం బ్యాండ్ లిస్టులోకించి బయటకు రావడం అనేది జరిగింది సో ఫ్యూచర్లో ఇండియా సిమెంట్ అండ్ జిఎంఆర్ ఎన్ఫ్రా ఐఆర్సిటీసీ బ్యాండ్ లిస్టులోకి వెళ్ళే పాజిబిలిటీ అయితే కనిపిస్తూ ఉంది ఇక స్ట్రాంగ్గా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ సారీ ఫీచర్స్ బిల్డప్ను బట్టి మనం చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్ దేంట్లో జరుగుతుంది అనేది చూస్తే ముఖ్యంగా యాస్ట్రల్ పైప్స్ జూబిలెంట్ ఫుడ్ కమేన్స్ ఇండియా నౌకరి గోద్రేజ్ ప్రాపర్టీస్లో లాంగ్ బిల్డప్ కనిపిస్తుంది అదేవిధంగా సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్ మనం చూసుకున్నట్టయితే హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్ అంటే దీన్ని హెవీగా షార్ట్ చేశారు మంచి ప్రైస్ ఉందని ఎగైన్ ఏంటంటే వాళ్ళు రికవర్ చేసినట్టు తెలుస్తూ ఉంది అదేవిధంగా సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ దేంట్లో జరుగుతుంది అనేది మనం చూస్తే కంకర్ సన్ టీవీ ఆర్బిఎల్ బ్యాంక్ ఇండస్ఎండ్ బ్యాంక్ సిప్లా అనేది కనిపిస్తుంది సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్ విషయానికి వస్తే పీఈఎల్లో సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్ అనేది కనిపిస్తుంది ఇగో బ్రాడర్ సెన్స్లో మనం కన్నా డేటా అనేది చూసుకున్నట్లయితే లాంగ్ సైడు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు అండ్ సిగ్నిఫికెంట్ లాంగ్ సైడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు షార్ట్ సైడు ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు సిగ్నిఫికెంట్ షార్ట్స్ టెన్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ ఉన్నారు ఈ నెంబర్స్ అనేది ఈ మధ్యకాలంలో చాలా ఓల్టైల్గా కనిపిస్తున్నాయి రోజు బుల్లిష్ సైడ్ ఉంటుంది ఒక రోజు బేరిష్ సైడ్ ఉంటుంది ఎనీహో ఒకసారి నిఫ్టీ చార్ట్ కూడా చూద్దాం అండ్ ఇక్కడ హీట్ మ్యాప్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఎంఎండ్ఎం పవర్ గ్రిడ్ సన్ శ్రీరామ్ ఫైనాన్స్ అనేది చాలా బుల్లిష్గా క్లోజ్ అవ్వగా ఇండ్ బ్యాంక్ సిప్లా చాలా బేరిష్గా అయితే క్లోజ్ అయినాయి ఇక మనం నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడ చూడండి నిన్నటి రోజున రికవర్ అయింది రికవర్ అయినప్పుడు ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ కొద్దిగా ఇంక్రీజ్ అయినాయి అండ్ అట్ ద సేమ్ టైం ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ ఏం చెప్తుందంటే లాంగ్ బిల్డప్ అని చెప్పేసి చెప్తూ ఉంది ఎనీహౌ మనకి ఈ యొక్క హై అనేది బెంచ్ మార్క్ హై అనేది క్రాస్ అవ్వాల్సి ఉంది సో గ్యాప్ డౌన్ అయింది కాబట్టి బాయ్ చేస్తున్నట్టు క్లియర్గా ఇక్కడ తెలుస్తుంది ఇక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మార్కెట్ అట్లీస్ట్ గ్యాప్ అప్ అన్న ఎక్స్పెక్ట్ గ్యాప్ అప్ అన్న అయిద్ది అన్న ఒక ఎక్స్పెక్టేషన్ అయితే వీళ్ళకి ఉంది అందుకే వాళ్ళు ఏం చేశారంటే లాంగ్ బిల్డప్ అనేది తీసుకున్నారు ఇక పార్టిసిపెంట్స్ ఎఫ్ఐఎస్ ప్రొప్రైటరీ క్లయింట్ డిఎస్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ బుల్లిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్ బుల్లిష్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్ వరల్డ్ అంటే సైడ్ వేస్లో ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు స్టాక్స్ అయితే మైల్డ్ బేరిష్గా ఉన్నారు ఇక ప్రిపరేటరీ విషయానికి వస్తే ఇండెక్స్ ఫీచర్స్ అండ్ స్టాక్ ఫీచర్స్ ఇండెసెసివ్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్ అయితే కొద్దిగా బుల్లిష్గా ఉన్నారు ఇక క్లైంట్ లెవెల్ డేటా అనేది మనం చూసుకున్నట్లయితే ఇండెక్స్ ఫీచర్స్ని వీళ్ళు షార్ట్ చేసినట్టు తెలుస్తుంది స్టాక్ ఫీచర్స్ బాయ్ చేసినట్టు తెలుస్తుంది ఇండెక్స్ ఆప్షన్స్ స్ట్రాంగ్ బేరిష్ అంటే సెల్ చేసినట్టు తెలుస్తుంది పుట్ సైడ్ ఉన్నట్టు తెలుస్తుంది డీఐఎస్ డేటా అనేది మనం చూసుకున్నట్లయితే ఇండెక్స్ ఫీచర్స్ బేరిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్ షార్ట్ చేశారు ఇండెక్స్ ఆప్షన్స్ ఇండెసెసివ్గా ఉన్నారు స్టాక్స్ కూడా సెల్ చేశారు సో చూడండి ఇక్కడ బెరీష్గా ఉన్న డిఎస్ అన్నింటిలో కూడా బెరీష్ సైడ్కి వచ్చేసారు ఇక ఎఫ్ఐఎస్ స్టాక్స్ అనేది మనం చూసుకున్నది ఆరు వందల యాభై నాలుగు కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు డిఐస్ స్టాక్స్ విషయానికి వస్తే ఎనిమిది వందల ఇరవై కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు డేటా అనేది చెప్తూ ఉంది ఇక మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనేది ఒకసారి చూద్దాం ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది దానికి కూడా ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది తీసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మనకి చూస్తే సపోర్ట్ వచ్చేసరికి ఇరవై మూడు వేల దగ్గర అయితే కనిపిస్తుంది ఇక్కడ ఇరవై నాలుగు వేల దగ్గర మంచి రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది ఈ మధ్యలో కొద్దిగా నిన్న బౌన్స్ అయింది కాబట్టి ఎక్కువ మంది పుట్స్ సెల్ చేశారు ఎందుకంటే మార్కెట్ బౌన్స్ అవుతున్న కొద్దీ సో ప్రాబ్లీ వాళ్ళు బుల్లిష్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గ్యాప్ అప్ అట్లా ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి ఇంపార్టెంట్ లెవెల్ యాభై రెండు వేలు అనేది మనం గమనించాలి అండ్ ఇంపార్టెంట్ సపోర్టు యాభై ఒక్క వెయ్యి గమనించాలి ఇక ఫిన్ నిఫ్టీ ఎక్స్పైర్ ఉంది కాబట్టి ఒకసారి చూద్దాం సో బోత్ సైడ్ పార్టీస్ ఏంటంటే ఈక్వల్గా కాల్స్ అండ్ ఫుడ్స్ సెల్ చేశారు బట్ నిన్న మార్కెట్ బౌన్స్ అయింది కాబట్టి చాలామంది ఫుడ్సే సెల్ చేశారు అంటే మార్కెట్ కొద్దిగా పావుకి వెళ్తుంది కాబట్టి ప్రీమియమ్స్ ఏవైతే ఉన్నాయో పుట్టు తగ్గిపోద్ది అన్న ఉద్దేశంతో ఫుడ్స్ ఎక్కువగా సెల్ చేశారు ఒకవేళ గ్యాప్ అప్ అయింది అనుకోండి వీళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జిట్ అయిపోతారు ఇక ఇండియా విక్స్ అనేది మనం తీసుకున్నట్టయితే ప్రస్తుతానికి సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ హైగా ఉంది సో మార్కెట్లో ఓలటాలిటీ లేదా అన్సర్టనిటీ పెరుగుతుందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తూ ఉంది డాలర్ ఇండెక్స్ మనం చూసుకున్నట్టయితే ఒకసారి అప్ ట్రెండ్లో వెళుతూ మళ్ళీ ఏంటంటే కొద్దిగా బ్యాక్ అయితే తీసుకుంది ఇక యూఎస్ మార్కెట్స్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కన్సల్టేషన్ తీసుకున్నాయి చూడండి అంత ముందు చెప్పుకున్నప్పుడు రెండు రోజులు కన్సల్టేషన్ స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది మళ్ళీ కన్సల్టేషన్ స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది సో ఎగైన్ మళ్ళీ పాజిబిలిటీ ఉంది సైడ్ వేస్లో ఉండడానికి ఎనీహౌ మనం చూస్తున్న సమయానికి ఇరవై రెండు పాయింట్లు పాజిటివ్గా కనిపిస్తుంది ఇక బ్యాంక్ నిఫ్టీ అయితే గ్యాప్ డౌన్ అయింది కాబట్టి చాలా స్ట్రాంగ్గా రికవరీ జరిగింది అండ్ వెరీ గుడ్ క్యాండిల్ కూడా అనేది ఎనీహౌ మనం చూడాల్సిన లెవెల్ ఫిఫ్టీ టూ థౌజండ్ లెవెల్ రెసిస్టెన్స్ ఇక నిఫ్టీలో మనకి ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసరికి ఈ యొక్క రెసిస్టెన్స్ ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర స్ట్రగుల్ అవుతుంది ఇరవై మూడు వేల ఆరు వందల డెబ్బై దగ్గర అప్రాక్సిమేట్గా ఇక గిఫ్ట్ నిఫ్టీ అయితే నేను ఏం జరిగింది ఈరోజు నిన్నైతే ఓల్డ్ క్యాండిల్ చాలా కిందకి వెళ్ళింది ఇరవై మూడు వేల మూడు వందల యాభై మళ్ళీ హై కూడా ఆరు వందల యాభై ఇన్బిట్వీన్ మధ్యలో క్లోజ్ అయింది ఒక రకంగా ఎన్డీసీసీలో ఉంది బట్ ఈరోజు చూస్తే గ్యాప్ అప్ అయితే అయింది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం చూసుకున్నట్లయితే ఇరవై మూడు వేల ఐదు వందల ఎనభై రెండు దగ్గర ట్రేడ్ అవుతుంది మన నిఫ్టీ వచ్చేసరికి ఇరవై మూడు వేల ఐదు వందల ముప్పై ఏడు దగ్గర క్లోజ్ అయింది అంటే ఐదు వందల నలభై అనుకోవచ్చు ఓ నలభై నలభై ఐదు పాయింట్లు పాజిటివ్ అయితే కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అయితే మనకి స్మాల్ గ్యాప్ అప్ అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ఇక కొన్ని స్టాక్స్ అనేది మనం వాచ్ చేయాల్సి ఉంది వాటిల్లో ప్రెస్టేజ్ ఎస్టేట్స్ ఆర్బిఎల్ బ్యాంక్ బోరోసిల్ అమర్ రాజ్ ఎనర్జీ షాల్బీ అనేది ఈరోజు మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క లింక్ అయితే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను అక్కడ నుంచి ఒకసారి దీనికి సంబంధించిన ఆర్టికల్ అనేది చదవండి ఇక టెక్నికల్ సమరీ అనేది ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం చూసుకున్నట్లయితే నిఫ్టీ బ్యాంక్ స్ట్రాంగ్ బై అనేది సజెస్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద మూవింగ్ యావరేజెస్ అండ్ బేస్డ్ ఆన్ ద డిఫరెంట్ ఇండికేటర్స్ ఇక నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే అగెయిన్ బై అనేది సైజ్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్స్ మన ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే మన వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే ట్యూన్ ధన్యవాదాలు